హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావ్య. సో అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈ లాక్డౌన్లో అందరూ చాలా కష్టపడుతున్నారు కదా, అన్నీ ఇంట్లోనే చేసుకుంటున్నాం. అండ్ ఈ లాక్డౌన్ వల్ల చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అండ్ మనం అన్నీ కొత్తగా నేర్చుకుంటున్నాం అండ్ కొత్తగా ట్రై చేస్తున్నాం కదా. సో అందరికీ, పిల్లలకి పెద్దలకి హెయిర్ చాలా పెరిగి ఉంటుంది. జెంట్స్కి మెయిన్గా, గర్ల్స్కి అయితే నో ప్రాబ్లం, ఏమంత ప్రాబ్లం ఉండదు. సో బట్ జెంట్స్కి అయినా చిన్నపిల్లలకైనా చాలా హెయిర్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ ఇంట్లోనే అందరూ ఓ హెయిర్ కట్ ట్రై చేస్తున్నారు. సో నేను కూడా అలానే ట్రై చేశానండి. అండ్ ఇది మా బ్రదర్ హెయిర్ కట్ చేశాడు నా రిషికి. సో నేను అదే చూపిస్తున్నాను ఇప్పుడు. ఒక సో ఓన్లీ 3 టూల్స్తోని ఇక్కడ మా అన్నయ్య వాడికి హెయిర్ కట్ చేశాడు. ఒక సీజర్, కోమ్, ఇంకా ట్రిమ్మర్. సో ట్రిమ్మర్ అనేది అందరి ఇళ్ళలో ఉంటుంది, అది కామనే కదా, అందరికీ ఉంటుంది. సో సీజర్ అండ్ కోమ్ కూడా ఉంటుంది. సో ఇలా పెద్ద పళ్ళు ఉన్న కోమ్ తీసుకొని మనం హెయిర్ కట్ చేసుకోవాలండి. ఒక్కొక్క లేయర్గా తీసుకొని కోమ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. సో ఇలా కోమ్తోని మన హెయిర్ ఆపోజిట్ డైరెక్షన్లో అలా తీసుకోవాలి. ఒక్కొక్క లేయర్ తీసుకొని మనకి ఎంత సైజ్ ఉంటే అంత సైజ్ కట్ చేసుకోండి, మన హెయిర్కి, మన హెయిర్ సైజ్ తగ్గట్టు. సో ఇలా ఒక్కొక్క లేయర్ కట్ చేసుకుంటూ పోతే మనకి హెయిర్ కట్ వచ్చేస్తుంది మంచిగా. అండ్ ఫస్ట్ నేనే చేద్దాం అనుకున్న వాడికి, బట్ మా అన్నయ్య నేను చేస్తాను అని అన్నాడు. సో మళ్ళీ నేను చేస్తే అది ఎలా వస్తుందో, ఏమవుతుందో తెలీదు. సో అందుకే ఎందుకులే వచ్చిన గోళ అని ఇంకా వాడు చేస్తా అంటే ఓకే అన్న. సో ఇలా లేయర్ వైజ్గా తీసుకొని చేశాడండి. అసలు బయట రేజర్ షాప్లో, సెలూన్లో ఎట్లా చేస్తారో అట్లానే వచ్చింది. అసలు ఈ కరోనా వల్ల మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కొత్త కొత్తగా, అన్నీ మనం ఓన్గా ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు సీజర్తో కోమ్తో పని అయిపోయింది, అన్ని ఎక్స్ట్రాస్ ఉంటే తీసేసాడు. అండ్ ఇప్పుడు నేను ట్రిమ్మర్తో హెయిర్ ట్రిమ్ చేస్తున్నాడు. సో రివర్స్ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో మనం ట్రిమ్ చేసుకోవాలి. ఎప్పుడైనా డౌన్ నుంచి ట్రిమ్ చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్, ఇంకా సైడ్స్ అన్నీ ట్రిమ్ చేసేసాడు ఇట్లా. సో మనకి ఏ హెయిర్ స్టైల్ కావాలంటే దాని తగ్గట్టు మనం ట్రిమ్మర్తో, సీజర్తో, కోమ్తో చేసేసుకోవచ్చు. మన ఫస్ట్ హెయిర్ స్టైల్ డిసైడ్ అవ్వాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి అనేది. సో రిషి చెప్పాడు నాకు సైడ్స్కి ఇలా ఉండాలి, బ్యాక్కి ఇలా ఉండాలి అని వాడు ఒక హెయిర్ స్టైల్ చెప్పాడు. సో దాని తగ్గట్టు మా అన్నయ్య చేశాడు. సో పర్ఫెక్ట్లీ వచ్చింది అసలు. సో చూసారా, వెనకాలంతా ట్రిమ్ అయిపోయింది, మొత్తం తీసేశాడు. అండ్ సైడ్స్ కూడా అలానే తీసేశాడు. అండ్ బిట్వీన్ మధ్యలో ఉన్న హెయిర్ మాత్రం అలానే ఉంచాడు. సో ఎప్పుడైనా మనం ఇలా ఆపోజిట్ డైరెక్షన్లోనే చేయాలండి, ట్రిమ్మింగ్ అయినా హెయిర్ కట్ అయినా కూడా. హెయిర్కి సంబంధించిన ఏదైనా ఆపోజిట్ డైరెక్షన్లోనే చేయాలి. సో ఇంకా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మళ్ళీ కోమ్తో లేయర్ లాగా తీసుకొని మళ్ళీ సిజర్తో కట్ చేస్తున్నాడు ఇలా. సో ఇంకా నా కమెంటరీ అవసరం లేదనుకుంటా. సో చూసేయండి మొత్తం మీరు. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో మీ పిల్లలకి, మీ హస్బెండ్కి ట్రై చేయండి. ట్రై చేసి నాకు తప్పకుండా షేర్ చేసుకోండి ఎలా వచ్చింది అనేది. సో ఇంతే అండి, నేర్చేసుకోండి. అన్నీ మనం ఇంట్లోనే నేర్చుకోవాలి, మనం ప్రయోగిద్దాం, ట్రై చేద్దాం అన్నీ కొత్త కొత్తగా. సో మీరు కనుక ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మొత్తం కొన్ని చేస్తే ఒకటి